మీరిద్దరూ బెస్ట్ కపుల్. Blowing pictures. Good work, Ishwar. Arvind, Devi. మీ ఇద్దరు మైండ్ బ్లో అయిపోతుంది. మీ శత్రువు కొడుకు మీకు దొరికాడని నువ్వు సూపర్ థ్రిల్ అయిపోతావు అరవింద్. అండ్ దేవి డార్లింగ్, నువ్వు నువ్వు ఉత్తమ కోడలు అవార్డు కొట్టేద్దామని మీ అత్తకి మావకి తెగ సేవలు చేస్తుంటే అక్కడ నీ మున్న సమాజ సేవ అని చెప్పి ఈ బ్యూటీకి సేవ చేస్తున్నాడు. ఈ విషయం తెలిస్తే నువ్వేమవుతావో ఊహించుకొని నేను థ్రిల్ అయిపోతున్నాను. యాక్చువల్లీ ఇలా మీ అందరికీ నిజాలు చెప్పి నేను కూడా సోషల్ సర్వీస్ చేస్తున్నాను. ఐ లవ్ సోషల్ సర్వీస్. హలో పాటి డార్లింగ్. ఏడ ఉన్నావురా మడయా? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ప్రతి నిమిషం ఎక్కడున్నారు ఏం చేస్తున్నారా నడక్కొద్ది పాటి. వాళ్ళ పర్సనల్ పనులు వాళ్ళకుంటాయి కదా, స్పేస్ ఇవ్వాలి. నీ ముఖము ఏదో ప్రాణం మీదకి తెచ్చుకునే పని చేస్తా ఉంటావు, నాకు తెలియదా? ఇల్లే పాటి, సమాజ సేవ చేస్తున్నాను. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాను. మీరు డిస్టర్బ్ చేయకండి. నీవు మళ్ళీ వైజాగ్ పోయినావేమోనని నాకు భయంగా ఉన్నదిరా. నీవు మున్నా మున్నాని అడిగిపోతావేమో. ఆడ అరవింద్ ఉన్నాడు, వాడు మీ అప్పని ఎంత మాదిరి నరికినాడో నీకు తెలుసును కదా. వాడు నిన్ను చూసినాడనుకో, నీవు సెల్వ కొడుకువి అని వాడికి తెలిసినాడనుకో, వాడు నిన్ను కూడా నరికేస్తాడు. సెల్వ ఎట్లనో మన అదృష్టం బాగుండి బయటపడినాడు, మళ్ళీ అదే అదృష్టం ఉంటుందని చెప్పలేమురా. ఒకవేళ నీవు వైజాగ్ పోయి ఉంటే వెంటనే వచ్చే ఈశ్వర్, నన్ను కంగారు పెట్టకు. లేదు పాటి, మీరేం భయపడకండి, సాయంత్రానికి వచ్చేస్తాను. సరే, జాగ్రత్త అప్పా, ఉంటాను. అరవింద్కి హెల్ప్ చేస్తున్నాను, డాడీని చంపబోయిన రాస్కెల్కి హెల్ప్ చేస్తున్నాను. వాడు చేసిన దానికి వాడి ప్రాణాలు తీయాల్సింది పోయి వాడికి హెల్ప్ చేస్తున్నానా? పైగా డాడీని కాపాడింది మొన్న. నో,
ఈ మతిలేని ఆలోచనలొద్దు. నేను అరవింద్కి హెల్ప్ చేయట్లేదు. ఫాడి ద్వారా నా పని ఫినిష్ చేసుకుంటున్నాను, వాణ్ణి ఉపయోగించుకుంటున్నాను. ఒక్కసారి ఈ పని అయిపోని ఆ తర్వాత చెప్తాను వాడి పని. ఇక మున్నా డాడీని అంతకుముందు ఎప్పుడు కలవలేదు. తను కాపాడుతున్నది డాడీని అని వారికి తెలియదు. ఇంకెవరికో హెల్ప్ చేస్తున్నాడు అను